ఎన్నైనా పోగొట్టుకునేదాకా దాని విలువ తెలియదు. నిజానికి ఎత్తు పెరగాలంటే పక్కన అబద్ధం అనే గీత గీయాలి. అందుకే అబద్ధాలు సుడిలో కొట్టుకుపోయేదాకా నిజం అనే గట్టు విలువ తెలియదు. కెమెరా నా ప్రాణం, ఫోటోగ్రఫీ నా ఊపిరి. చిన్న చిన్న అందమైన సందర్భాలన్నీ ఇందులో బంధించేసి మురిసిపోవడం నాకు చాలా చాలా ఇష్టం. ఒకప్పుడు ఎప్పుడూ అదే పనిలో ఉండేవాడిని ఆ రోజు దాకా. ఆ ఇనప డబ్బాలో పిచ్చి చూపులు చూడడం మానేసి పుస్తకంలోకి చూడు. మార్కులు వస్తే బాగుపడతావురా. నాన్నా, నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. ఆ పిచ్చి నీకు తిండి పట్టదురా. పుస్తకాల్లో ఉన్న జీవితం పదికి మాలిన ఫోటోల్లో వెతుకుంటున్నావు, దెబ్బతింటావు. నేను విన్ను, నేను ఇదే చేస్తాను. ఈ వయసులో కష్టపడకపోతే నా వయసు వచ్చాక కూడా కష్టపడాల్సి వస్తుంది. 10 ఏళ్లలో ఫంక్షన్లకి వీడియోలు తీస్తుంటే నా పరువు ఏం కావాలి? నా ఫ్రెండ్స్ మన చుట్టాలు ఏమనుకుంటారు? నా సంతోషం వద్దా నాన్నా? నోర్మయ్య, నీకు దేనిలో సంతోషం ఉందో నాకు బాగా తెలుసు. ఐ హేట్ యూ డాడీ. బాగా చదివి అమెరికాకి వెళ్ళాక ఐ మిస్ యూ డాడీ అంటావులే. హలో మ్యాడీ, అనుకున్న పనులేపోయారా? వెన్ ఆర్ యూ కమింగ్ టు హైదరాబాద్? నాన్నగారు అస్తికలు గంగలో కలిపేశాంరా. విల్ ఫ్లై డౌన్ టుమారో మార్నింగ్. ఓ ఓకే ఓకే. అరే మర్చిపోయా, ఓ చిన్న పని చేసి పెట్టాలరా నువ్వు. నాన్నగారు చనిపోకముందు ఆయన క్లోజ్గా ఉండేవాళ్ళందరినీ ఒకసారి గ్యాదర్ చేయాలరా మన ఇంట్లో. అరే మస్త్ ఐడియా మామా, అట్లే చేద్దాం. జస్ట్ ఆయనతో గడిపిన సరదా మూమెంట్స్ అన్ని గుర్తు చేసుకుంటూ అల్లరిగా హాయిగా గడిచిపోవాలి. చాలా రోజులుగా మా ఇంట్లో నిశ్శబ్దం వినిపిస్తుందిరా, అందుకే ఎవ్వరూ ఎడవకూడదు. ఐ జస్ట్ వాంట్ ఎవ్రీవన్ టు ఫీల్ హిస్ ప్రెజెన్స్ అండ్ జస్ట్ రిమెంబర్ హిమ్, దట్స్ ఇట్. సరదాగా అల్లరి చేద్దాం, గోల్ చేద్దాం. పైకి చెప్పలేదు కానీ నాన్నకి అదే ఇష్టం. అంకుల్ని మస్తు కూర్చేద్దాం మామా. ఓకే. ఇంకోటి రే, నాన్న ఫోన్ డైరీ ఉందేమో చూడు, ఆయన ఫ్రెండ్స్ని కూడా పిలవాలి. ఎక్కడున్నారో ఏంటారు అంకుల్? ఆల్రెడీ ఈ పాటికి పైలోకంలో డిస్కషన్ పెట్టే ఉంటారా, రాజకీయాల గురించి, స్పోర్ట్స్ గురించి, శ్రీదేవి గురించి, కొడుకు చదువు గురించి. అరే చూడదేరే యార్, ఆ ఇంజనీరింగ్ చేసే బదులు ఫ్రాన్స్లో ఆ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కోర్స్ చేసి ఉంటే ఇప్పటి క్రేజీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అయ్యేదిరా. అరే మామా, ఇప్పుడు మాత్రం ఏం తక్కువరా నీకు? యుఎస్లో సెక్సీ జాబు, బీఎండబ్ల్యూ కారు కొనుక్కున్నావు, ఇంకేం కావాలరా నీకు? సర్లే, ఎయిర్పోర్ట్లో చూడు, లెట్స్ క్యాచ్ అప్ టుమారో, బాయ్. హాయ్. ఆల్ ఓకే? అంతా అయిపోయింది. పురోహితులకి డబ్బులు ఇచ్చేసాను. దే డిడ్ ఎ గుడ్ జాబ్. మాడీ, ఇట్స్ ఓకే. అమ్మైనా నాన్నైనా పేర్లు మారిపోయాయి, దివ్య అయిపోయాయి. నాన్నగారు ఫోన్ డైరీ దొరికిందా? స్క్రాచ్ అండ్ విన్ ఆఫర్ లాగా ఫోన్ డైరీతో పాటు పర్సనల్ డైరీ కూడా దొరికిందిరా. నాన్నగారు డైరీ రాసేవారా? నాకు కూడా తెలియదురా, ఆయనకి రోజంతా నన్ను తిట్టడంతోనే సరిపోయేది. నేను విన్నాక బ్యాలెన్స్ తిట్లు ఏమైనా ఉంటే అందులో రాసేవారేమో. మా అత్తగారికి తెలియకుండా ఏదో ఇంట్రెస్టింగ్ గా రాసారేమో. అరే మీ నాన్న డైరీ అక్కడ ఉంది చూడరా. ఓ ఇదేనా? ఏంట్రా పైకి చదువు. శ్రీదేవి కోసం అమ్మకి తెలియకుండా ప్రేమాభిషేకం సినిమా 15 సార్లు చూసారట. ఇంకా చూద్దాంలే, పూజ ఉందిగా, ముందు అది గానిచ్చి పద. Thank you.
కొన్ని కాల్స్ చేసి ఐల్ జాయిన్ యూ. ష్యూర్. హలో, నమస్తే అంకుల్. బాబు, ప్రకాశం నాకు చాలా గుర్తొస్తున్నాడు. వాడు చాలా గ్లామర్ కాన్షియస్ గా ఉండేవాడు. సరే గాని ఆఫ్రికా వెళ్ళావు కదరా, అక్కడ పిక్చర్స్ చూపించు. ఓయా, మర్చిపోయా. రే, కానీ నీకు మాట చెప్తాను రా, నువ్వు ఆ ఫ్రెంచ్ ఫోటోగ్రఫీ స్కూల్ జాయిన్ అవ్వాల్సింది. అనవసరంగా ఈ కార్పొరేట్ లైఫ్లో ఇరుక్కున్నావని జస్ట్ అన్ ఒపీనియన్ రా. ఓకే మమ్మా, యూ హ్యావ్ టు గో. ప్రపంచం పేదవాడిని పట్టించుకోదు, డబ్బున్నవాడి జోడికెళ్ళి ధైర్యం చేయదు. కాలానికి కాలక్షేపం కావాలంటే కష్టాలను విసురుతుంది. సంఘానికి సమయం నడవాలంటే ఎవరినో ఒకరిని పీక్కు తినాలనుకుంటుంది. వీటి మధ్య నలిగిపోయి కలల్ని చీకట్లోనే చంపేసుకునేవాడు నాలాంటి తండ్రి. బాధ్యతలు, బంధువులు, డబ్బు, సమాజం, వీటన్నిటి మధ్య తన వాళ్ళు కోరుకునేవి చేయలేక, వాళ్ళ మీద కఠినంగా ప్రవర్తించలేక చిత్రహింసలు అనుభవించమని దేవుడు నుదుటి మీద రాసి నేల మీదకి విసిరేశాడు. కొడుకు కోరుకున్న దారి వేయలేక బలవంతంగా వాడిని మెడబట్టుకున్న ఆ దారిలో నడపలేకపోయే నరకం భరించలేదు. ఈరోజు మొదటిసారి నా కొడుకు కళ్ళల్లో నా మీద అసహ్యాలు చూశాను. క్షమించరా నాన్న, నా మాట నీకు సూటిగా చెప్పడానికి తండ్రి అనే అహమం పొగరో అడ్డొచ్చు కాదు. భరించలేనంత బాధ అడ్డొచ్చి ఇలా కాగితాలకి మొరపెట్టుకుంటున్నాను. రే మాధవ, ఏదో ఒకరోజు నువ్వు ఇది చదువుతావని రాస్తున్నాను. చిన్నప్పుడు నువ్వు పాత కెమెరా తీసుకుని ఫోటోలు తీస్తుంటే మురిసిపోయేవాణ్ణిరా. ఆ కెమెరా స్విచ్ చాలా గట్టిగా ఉండేది, నొక్కుతుంటే నీ వేళ్ళు కందిపోయేవి. రోజు రోజుకి నువ్వు గొప్ప ఫోటోలు తీస్తుంటే ఈ వయసులోనే పిల్లాడు ఎంత ఎదిగిపోయాడని మురిసిపోయాను. కానీ ఆ ఫ్రెంచ్ స్కూల్ ఆఫ్ ఫోటోగ్రఫీలో నువ్వు అప్లై చేశానని చెప్పినప్పుడు మాత్రం భయం వేసిందిరా. నా జేబు అంత పెద్ద కలని మొయ్యలేకపోయిందిరా. ఆ వయసులో నీకు అవి అర్థమవ్వవుగా. తండ్రి కోపం వెనకాల వాడిని సహాయతం ఉంటుంది. అది అర్థం చేసుకోవాలంటే నువ్వు తండ్రివి కావాలి. కానీ వరే, ఆ పాత ఫోటోలు చూసినప్పుడు అలా అనిపిస్తుందిరా, తల తాకట్టు పెట్టైనా సరే నిన్ను అక్కడ చేర్పించి ఉండాల్సింది అని. నీకు నాన్నంటే ఎప్పుడు కోపం, పొగరు, భయం మాత్రమే కనిపించేవి కదా. అందుకే కదరా ఐ హేట్ యు అన్నా. ఈ సూటిగా చెప్పలేక ఇక్కడ రాస్తున్నాను. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ మై సన్. నువ్వు నాకు పుట్టడం నీ దురదృష్టం. కానీ రే, ప్రపంచంలో నాకన్నా గొప్పగా నిన్ను ఎవరూ ప్రేమించలేరా, ఎవరూ ప్రేమించలేరు. అడగడానికి మాటల్లో మొహమాటం రావచ్చేమో కానీ అక్షరాలు అబద్ధం చెప్పవుగా. వీరుంటే నన్ను క్షమించరా. ఒక్కసారి మా నాన్న మంచోడు అనుకోవచ్చా, నేను ఎక్కడున్నా నాకు వినిపిస్తుంది. I hate you, Daddy. I miss you, Daddy. పోన్లేరా, పుస్తకంలో మ్యాటర్ బయటపెట్టేసి కన్ఫెస్ చేసినందుకైనా మీ నాన్న సుఖంగానే ఉంటారా? ఏంటో రా, అది చదివిన తర్వాత రెక్కలొచ్చినట్టుంది. ఫ్రీడమ్. నేను డిసైడ్ అయ్యాను రా,
నేను మళ్ళీ ఆ ఫ్రాన్స్ స్కూల్ లో అప్లై చేస్తాను. అరే కానీ వెళ్ళే ముందర ఖచ్చితంగా ఒక పెద్ద పార్టీ చేసుకోవాలరా. డెఫినెట్లీ ఈ రోజు ఈవినింగ్ ఇద్దరు ఇంటికి వచ్చేసేయండి, విల్ హ్యావ్ అ పార్టీ. ష్యూర్ మ్యాన్.